శ్రీకృష్ణుడు నేర్పిన గుణపాఠం. ఒకసారి సత్యభామ శ్రీకృష్ణునితో, స్వామి, రామావతారంలో సీత మీ భార్య కదా, ఆమె నాకంటే అందంగా ఉండేదా అని అడిగింది. ఆ సమయంలో అక్కడ ఉన్న గరుడు, ప్రభు, నాకంటే వేగంగా ఈ ప్రపంచంలో ఎవరైనా ప్రయాణించగలరా అన్నాడు. పక్కనే ఉన్న సుదర్శనుడు, అంటే సుదర్శన చక్రం కూడా, పరందామా, అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చిపెట్టాను, నాతో సరితూగువారెవరు స్వామి అన్నది. ముగ్గురి మాటలు విన్న నందగోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. దీర్ఘంగా ఆలోచించి, సత్య, నువ్వు సీతగా మారిపో, నేను రాముడిని అవుతాను. గరుడ, నువ్వు ఆంజనేయుని దగ్గరకు వెళ్ళి సీతారాములు నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పి తోడ్కొనిరా. చక్రమ, నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించకుండా చూడు అంటూ ముగ్గురికి మూడు బాధ్యతలు అప్పగించాడు. గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్ళి సీతారాములు రమ్మన్నారని చెప్పాడు. హనుమ ఆనందంతో పులకించిపోతూ, నేను నీ వెనుకే వస్తాను నువ్వు పద అని గరుత్మంతుణ్ణి సాగనంపుతాడు. ఈ ముసలి వానరం రావడానికి ఎంతకాలమవుతుందో కదా అనుకుంటూ గరుడు రివ్వున ఆకాశానికి ఎగురుతాడు. కానీ ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడంతో గరుత్మంతునికి మతిపోతుంది. సిగ్గుతో తలదించుకుని మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో హనుమ అన్న పిలుపు పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు. లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా అని అడుగగా హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ, ప్రభు, ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు. ఎన్ని చెప్పినా వినకపోవడంతో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకుని మీ ముందుకు వచ్చి నిలుచున్నాను అన్నాడు. సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానంతో నేలచూపులు చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో హనుమంతుని చూపు తన రాముని పక్కన ఉన్న స్త్రీని చూస్తూ కోపోద్రిక్తుడై, స్వామి, మీ పక్కనుండవలసింది నా తల్లి సీతమ్మ కదా, ఎవరీవిడ ప్రభు అన్న మాటలు విన్నదే తడువుగా సత్యభామకు కూడా గర్వభంగమై ప్రభువు కాళ్ల మీద పడింది. అలా కృష్ణ పరమాత్ముడు ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచివేసి వినయానికున్న విలువేమిటో తెలియచెప్పాడు. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే.